హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మనకు ఒకటే ఒక ఫార్ములా అండి, బేసిక్గా సరా సరి. ఇంగ్లీష్లో మనం దాన్ని యావరేజ్ అంటాం. యావరేజ్ ఈక్వల్ టు రాసిన మొత్తము బై రాసిన సంఖ్య, అంటే మొత్తం బై సంఖ్య. ఈ ఫార్ములా ద్వారా మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, సరాసరికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈ ఒక్క బేసిక్ ఫార్ములా తోటి చేయొచ్చండి. సో ఏ విధంగా చేయొచ్చో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతిదానికి ఇది ఒక్కటే ఫార్ములా తోటి చేసి చూద్దామండి. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సరాసరి ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే, నాలుగు సంఖ్యల సరాసరి 16 అయినా వాటి మొత్తం ఎంత? సో నాలుగు సంఖ్యల సరాసరి 16 అయితే వాటి మొత్తం టోటల్ అడుగుతున్నానండి. సో నాలుగు సంఖ్యలు, సో టోటల్ ఏమవుతుంది అప్పుడు మనకి, టోటల్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 విచ్ మీన్స్ 64 వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఒకటి ఇచ్చి ఇంకొకటి ఇచ్చి ఇంకొకటి అడుగుతాడండి. లైక్ ఇక్కడ మనకి సంఖ్యలు ఇచ్చాడు, సరాసరి ఇచ్చాడు, మొత్తం అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా రిమైనింగ్ ఏ అవసరం ఏ వాల్యూ అవసరమో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇట్లా ఉండే ఫార్ములాస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సమ్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ వాటికి షార్ట్కట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 30 and 50, అంటే 30 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత? సో 30 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏమేమి అవుతాయి మనకు ఫస్ట్ తెలియాలి. సో వాటి కోసం మనకు తెలిసిన 30 నుండి 50 ఏంటంటే 31 వస్తుందండి. దాని తర్వాత 33 రాదు, 35 రాదు, 37 అండి ప్రధాన సంఖ్య. 39 అంటే 13 ముళ్ళ 39 కాబట్టి కాదు, 41, 43, 47, 49 కాదండి. ఎందుకంటే 45 కాదు 47 కాదు. సో ఇవి ప్రధాన సంఖ్యలు 30 నుండి 50 వరకు ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో ఎన్ని రాసులు? మొత్తం 5 రాసులు. ఇప్పుడు మనకు యావరేజ్ కావాలి. యావరేజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము, అంటే 31 + 37 + 41 + 43 + 47. సో ఒకసారి సమ్ చేద్దామండి. 1 + 7 = 8, 8 + 1 = 9, 9 + 2 = 10 అంటే 19. సో 1 క్యారీ 9 ఇక్కడండి. సో 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే 4, 4 + 3 = 7, 7 + 4 = 11, 15, 19, 199 వచ్చిందండి. సో 199 అనేది రాసిన మొత్తం. రాసిన సంఖ్యలు ఉన్నాయి, 5 ఉన్నాయండి. సో యావరేజ్ ఈక్వల్ టు 199 by 5. సో 5 1 = 5, 3 = 15, 4 ఉంటుంది 49, 5 9 = 45, మళ్ళీ 4 ఉంటుంది 8 40 అవుతుంది 5 8 = 40. సో యావరేజ్ వచ్చేసి మనకి 38.4 రావడం జరుగుతుంది. సో యావరేజ్ అనేది రాసుల మొత్తం ముప్పై రాసుల సంఖ్య ఫార్ములా తోటి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి 20 సహజ సంఖ్యల సగటు ఎంత? సో మొదటి 20 సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ కంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఎంతో చూపిస్తాం. ఇవి ఎక్కడ స్టార్ట్ అయితే 1, 2, 3, 4, .. up to 20 అడుగుతున్నాడండి. సో 1 + 2 + 3 + .. ఇలా చేయడం కష్టం. రాసిన మొత్తం ముప్పై రాసిన సంఖ్య అంటే మొత్తం చేసేటప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అవన్నీ సమ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనకు తెలిసిన ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి కదా, ఇది రాసిన మొత్తానికి మొదటి సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇది యాక్చువల్గా మొత్తానికి ఫార్ములా, ఇది టోటల్ ఫార్ములా, టోటల్కి ఫార్ములా. కానీ మనకు అడుగుతున్న యావరేజ్ అంటే యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబర్ కదా, టోటల్ బై నెంబర్. సో టోటల్ ఎంత ఉంది, n ఇంటూ n ప్లస్ 1 బై 2. బై నెంబర్ వచ్చేసి మనకు నెంబర్ అంటే రాసుల సంఖ్య. ఎన్ని రాసులు, 20 రాసులు అండి. ఇక్కడ 20 రాసులు అంటే మళ్ళీ ఎన్ని అవుతుంది కాబట్టి ఎన్ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ ఏమొస్తుంది మనకి, n ప్లస్ 1 బై 2 వస్తుంది. సో ఇక్కడ ఎన్ అంటే 20 అండి. సో 20 + 1 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 21 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 10.5. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చండి. కొన్ని లాజిక్స్ తెలిస్తే మనకి, సో మొత్తం రాసిన సంఖ్య అంటే మొత్తం అన్నింటినీ యాడ్ చేయడం, తర్వాత మళ్ళీ 20 బై 20 చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో అంత పెద్దగా కూడా కష్టపడకుండా మనకు తెలిసిన ఫార్ములాస్ యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ చాలా వరకు సింపుల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఇరవై సహజ 7 గుణిజాల సగటు ఎంత? ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 27 మల్టిపుల్స్. సో 7 మల్టిపుల్స్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 7, 14, 21 and 28, అట్లా ఎన్ని రాయాలి మనం, ఇది 1, 2, 3, 4 అంటే 7 రాయాలంటే 7 ఇంటూ
సారీ 20 రాయాలంటే 20 × 7 = 140 నెంబర్స్ వస్తున్నాయి. సో వీటిని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే సమ్ బై టోటల్, సమ్ బై సారీ టోటల్ బై నంబర్, నంబర్ అంటే మళ్ళీ 20. సో ఇంత పెద్ద ప్రాబ్లం చేయాలంటే సేమ్ మళ్ళీ రిస్క్ అండి. ఇప్పుడు లైక్ మనకి 7 + 14 + 21 + 28 అట్లా 140 వరకు యాడ్ చేయాలి, బై 20 చేయాలి. సో ఇట్లా చేయడం కష్టం కాబట్టి మనం ఇంత ముందుకు మెథడ్ ప్రకారం సింపుల్గా ఇక్కడ 7 కామన్ చేసి ఏమొస్తుంది, 1 + 2 + 3 + ……20 వస్తుంది అండి, బై 20. సో ఇంత ముందుకు సేమ్ ప్రాబ్లం చేసాం మనం. ఇక్కడ మనం n×n+1 ఫార్ములా అప్లై చేయొచ్చు కాబట్టి n×n+1/2 అనేది మొదటి 20 సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా, బై ఎన్ అంటే సగటు అండి. సో ఎన్ గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ n×7×n+1/2 వస్తుంది. సో 7×n+1/2 అంటే ఎన్ని ఇయర్, 20. 20 + 1 = 21/2 విచ్ ఇస్ ఈక్వల్ 10.5. 7×10.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 73.5 బై, బికాస్ 7×10 = 70, 7×0.5 = 3.5, ఓవరాల్గా 73.5 రావడం జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అండి. సో మనకి ఇట్లా ఫార్ములా స్విచ్ చేస్తే ఈజీ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ది యావరేజ్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 27, ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్. 5 వరుస బేస సంఖ్యల సగటు 27 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే కీ పాయింట్స్ అండి. ఇక్కడ వరుస అనేది కీ పాయింట్, ఇక్కడ వరుస అనేది కీ పాయింట్, వరుస అనేది కీ పాయింట్. సో వరుస సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనము ఎట్లా తీసుకోవచ్చు అంటే నంబర్స్ 1, 2, 3, 4, 5 నెంబర్ తీసుకుంటామండి. ఇక్కడ బేస్ సంఖ్యలు అంటే మిడిల్ నెంబర్, 5 అనేది బేస్ సంఖ్య కదా, సారీ 5 అనేది బేస్ సంఖ్య, ఇక్కడ బేస్ సంఖ్యలు ఓకే, ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి సగటు ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుంది, సగటు అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. సో సరసంఖ్యలు ఉంటే ఏ విధంగా ఉంటుందో దీని తర్వాత చూద్దాం. సో బేస్ సంఖ్యలు అంటే ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి సగటు మధ్యలో పదం అవుతుంది. సో సగటు మధ్య పదం వచ్చిన తర్వాత వరుస బేస్ సంఖ్యలు, సో ఇది 25, ఇది 23, ఇక్కడ 29, ఇక్కడ 31. సో పెద్ద నెంబర్, పెద్ద నెంబర్ ఎంత అంటే 31 తీసుకుంటాం. సో చిన్న నెంబర్ ఏంటంటే 23 తీసుకుంటాం. సో ఏది అడుగుతా చేస్తాం, బట్ లబ్ధం అడుగుతా లబ్ధం కూడా చేయొచ్చు. ఇక్కడ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 వరుస సరి సంఖ్యలు ఇస్తాడండి అప్పుడు. సో 4 వరుస బేస్ సంఖ్యలు ఇచ్చినా సరే, 4 వరుస సరి సంఖ్యలను ఇచ్చినప్పుడు వాటి యావరేజ్ అంటే 1, 2, 3, 4 నెంబర్స్ ఉంటాయి. యావరేజ్ ఎప్పుడైనా సరే మధ్యలో ఉంటుంది, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఇది 27 అయితే దీని మధ్య పైన ఉండే సరి సంఖ్య ఏంది, 26, కింద ఉండే సరి సంఖ్య 28. సో ఇది 24, ఇది 30 కావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తాం. అది సరి సంఖ్య ఇచ్చినప్పుడు, ఇక్కడ బేస్ సంఖ్య కాబట్టి మిడిల్ నెంబర్ తీసుకుంటాం, ఈజీ మెథడ్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 25 రాష్ట్ర సగటు 18, అందులో మొదటి 12 రాష్ట్ర సగటు 14 మరియు చివరి 12 రాష్ట్ర సగటు 17 అయినా 13 రాష్ట్రం ఏంటి? సో మొత్తం 25 నెంబర్స్ ఉన్నాయండి. సో టోటల్గా 25 నెంబర్స్ ఉన్నాయి, ఇవి 25 ఉన్నాయి. వీటి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. సో ఇక్కడ మనం టోటల్ వచ్చేస్తుంది, ఇది ఫస్ట్ మెథడ్. అండ్ వీటి లోపల 12, మొదటి 12 రాష్ట్ర సగటు 14 ఇచ్చాడు, చివరి 12 రాష్ట్ర సగటు ఏమో 17 ఇచ్చాడు. సో మిగిలిపోయిన నెంబర్ అంటే 13 రిజల్ట్ కదా ఇది, ఎందుకంటే 12 + 12 = 24 - 25 అంటే 1 ఉంటుంది, అది మిడిల్ది. సో ఈ 13వ రాశి ఏంటి అని అడుగుతున్నాడు. సో దీన్ని 2 టైప్స్లో చేయొచ్చండి. జనరల్ మెథడ్ ఏంటంటే 25×18 ఫస్ట్ స్టెప్, 25×18 టోటల్ చేస్తాం. ఈ మొత్తంలోకి 12×14 + 17×12 చేసేసి మైనస్ చేస్తే రిమైనింగ్ నెంబర్ వస్తుంది, ఎందుకంటే మొత్తం అనేది ఎప్పుడు మారదు కాబట్టి. 25×18 = 18. సో 18×25 అంటే 25తో చేసినప్పుడు సగంలో సగం చేస్తాం కాబట్టి 18×9 = 9, 9×4 = 4, పక్కన 0 (00) = 450 వస్తుంది, ఇది టోటల్. సో ఇక్కడ 12×14 చేయాలంటే 12×14 ఇది 28, ఇది 14 అండి. సో 168 ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 17×12 చేస్తే 34 వస్తుంది, అయిన 107 (204) వస్తుంది. సో ఇక్కడ మనకి 20 + 168 ఎంత వస్తుంది, మనకి 72 వచ్చేసింది. సో టోటల్ అంటే 372 - 450 చేసినప్పుడు మనకి 78 వస్తుంది, ఇది రిమైనింగ్ ఆన్సర్. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎంత, 78, అంటే 13వ పదం 78 అండి. సో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ తీసుకోవడం కూడా టైం పడుతుంది. సో కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే, కరెక్ట్ ఆలోచిస్తే యావరేజ్ అనేది 18 ఇచ్చాడు. సో ప్రతి నెంబర్కి 18 ఉండాలి, అప్పుడు యావరేజ్ అనేది 18 వస్తుంది. ఇక్కడ కొన్ని తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందో చూద్దాం. సో మనకి 12 ఇచ్చాడు ఫస్ట్, 12 రాష్ట్రాలకేమో 14 ఇచ్చాడు, అంటే ఎంత తక్కువ ఉంది, 18 ఉండాల్సింది 14 ఉంది, అంటే 4 తక్కువ ఉంది. మొత్తం రాష్ట్రాలన్ని 12 రాష్ట్రాలు. సో 12×4 = 48, ఇది ఫస్ట్ వాటికి తక్కువ పడ్డ నెంబర్ అండి. సో తర్వాత 13 నెంబర్ కంపల్సరీ మళ్ళీ 18 ఉండాలి కాబట్టి 18 తీసుకుంటున్నాం. సో లాస్ట్ 12 నెంబర్ల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ 17 ఉంది, యాక్చువల్గా 18 ఉండాలి, అంటే ఒకటి తక్కువైంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో 12×1 = 12. సో 48+12 = 60, 60+18 = 78 రావడం జరుగుతుంది. సో ఇది ఈజీ మెథడ్ అండి.
ఇది ఈజీ మెథడ్. సో ఈ విధంగా స్మార్ట్గా థింక్ చేసి కొంచెం ఆలోచించాలి, అసలు యావరేజ్ అంటే ఏంది, ప్రతి పదానికి సమానంగా ఉండాలి. కొన్ని పదాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని పదాలు తక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉన్న వాటిని యాడ్ మైనస్ చేస్తాం, తక్కువ ఉన్న వాటిని యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 12 పదాలకి 14 ఉంది, యాక్చువల్గా 18 ఉండాలి. సో 4 తక్కువైంది, 4 ప్లస్ ఎన్ని పదాలు 12 పదాలు. సో 4 × 12 48 మధ్య దానికి 18 ఉండాలి, చివరి వాటికి 18 ఉండాల్సింది 17 ఉంది, అంటే ఒకటి తక్కువైంది. సపోజ్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మిగిలిపోతుందండి. అసలు అట్లా చేయడం ద్వారా మిస్టేక్స్ కూడా అయితే అప్పుడప్పుడు మనకి, ఎందుకంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఐ మీన్ ఎగ్జామ్లో కొంచెం ప్రెజర్లో ఫీల్ అవుతాం కాబట్టి చిన్న మిస్టేక్ పోయినా ఆన్సర్ మొత్తం రాదు, ఇంకా అక్కడ టైం కూడా స్పెండ్ అయిపో వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా స్మార్ట్గా థింక్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఇది ఈజీ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2, 7, 6 మరియు ఎక్స్ల యొక్క సగటు 5, 18, 1, 6 ఎక్స్ కామా వై యొక్క సగటు 10 అయినా ఎక్స్వై విలువలు వరుసగా. సో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ని క్లబ్ చేసి ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో 276 మరియు ఎక్స్ సగటు 5 ఇచ్చాడు. సో మనకి యాక్చువల్గా 2 + 7 + 6 + x బై మొత్తం ఎన్ని 1, 2, 3, 4 కాబట్టి బై 4 = 5. సో టోటల్ బై నంబర్ = యావరేజ్. సో 2 + 7 = 9, 9 + 5 = 15 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 4 × 5 = 20. సో ఎక్స్ ఈక్వల్ టు 20 - 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఎక్స్ విలువ 5 వచ్చేసింది. సో మనకి 2 అడిగాడు ఎక్స్ కామా వై. సో సెకండ్ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ 5 రాస్తున్నాను ఇప్పుడు నేను. సో 5 రాస్తే సేమ్ నంబర్ 18 + 1 + 6 + 5 + y బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. 5 = యావరేజ్ 10 ఇచ్చాడు. సో 19, 25, 30, 30 + y బై 500 పంపించేద్దాం, 5 × 10 = 50 వస్తుంది. అప్పుడు వై ఈక్వల్ ఏమవుతుంది, 30 వెళ్తే మైనస్ కాబట్టి 50 - 30 = 20 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 వచ్చింది, వై ఈక్వల్ టు 20 వచ్చింది. సో ఈ విధంగా క్లబ్ కూడా అడుగుతాడు క్వశ్చన్స్ని, రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది కూడా చేసే ప్రదర్శ కూడా ఒకటే ఫార్ములా, సమ్ బై టోటల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీల వయసులు వరుసగా 25 ఏ కామా బీ కామా సీల వయసుల సగటు 25 సంవత్సరాలు, వారి వయసుల నిష్పత్తి 7:5:3 అయినా సి వయసు ఎంత. ఏబీసీల సగటు ఇచ్చాడు అంటే మొత్తం 3 ఉన్నారు, అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి బై 3 = 25. సో అక్కడ మనకి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు ఎంత వస్తుంది, 75 వచ్చేసింది. సో సమ్ అనేది 75 వచ్చింది. సో నిష్పత్తి మనకి 7, 5, 3 ఇచ్చాడు, అంటే యాక్చువల్ నెంబర్స్ ఏమైతాయి, ఇది 7x, ఇది 5x, ఇది 3x. సో మనకి మొత్తాన్ని కలిపేసి 75 ఇచ్చాడు కాబట్టి 12 + 5 = 15 x = 75. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 75/5 అంటే 5 వచ్చేసింది. సో ఇప్పుడు అడిగింది సి వయసు, సి అంటే 3x అండి, 3x అంటే 3 × 5 = 15. బి వయసు అడిగితే 5x, 5 × 5 = 25. సో ఏ వయసు అడిగితే 7x, 7 × 5 = 35. 25 + 35 = 60 + 15 = 75, విచ్ ఇస్ బై యావరేజ్ = 25. సో మన క్వశ్చన్ని ఏ విధంగా అడిగినా రౌండెడ్ చేయొచ్చు. సో మనకి బేసిక్ మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో సింపుల్గా యావరేజ్ అంటే రాష్ట్ర మొత్తం పోయి రాష్ట్ర సంఖ్యను గుర్తుపెట్టుకొని ఏ విధంగా అడిగితే ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటే వెళ్ళాలి. కొంచెం హైయర్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగినట్టంటే 16 సంఖ్యల సగటు 92 మరియు ఇంకొక 16 సంఖ్యల సగటు 29 అయినా ఆ సంఖ్యల సగటు విలువ ఎంత. సో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే, మొదటి 16 సంఖ్యలు చివరి 16 సంఖ్యలు అనుకున్నాం. సో మొత్తం 16 సంఖ్యల సగటు 92 ఇచ్చాడు కాబట్టి మొత్తం ఏమవుతుంది, 16 × 92 చేస్తే ఒక నెంబర్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఇంకొక 16 సంఖ్యల సగటు ఇచ్చాడు, 16 × 29 ఇప్పుడు ఒక నెంబర్ వస్తుంది. వీటి యావరేజ్ తీసుకోమంటున్నాడు ఇప్పుడు. సో అంటే ఓవరాల్గా సగటు ఎంత, ఓవరాల్గా సగటు అంటే మొత్తం నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ వై వచ్చింది అనుకుందాం, ఎక్స్ ప్లస్ వై బై 16 + 16 = 32 చేయాలి. ఇది ప్రాసెస్. సో ఇలా చేయాలి అంటే మనం ఇక్కడ వచ్చిన నెంబర్ అలాగే తీసుకుందాం, 16 × 92 + 16 × 29 / 32. సో రెండింటిలో 16 కామన్ తీస్తే 92 + 29 / 32. సో 16 × 16. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 92 + 29 అంటే 9 + 1 = 11, 121/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 60.5 రావడం జరుగుతుంది. సో 60.5 అంటే 3. ఇది ఒక మెథడ్ అండి. దీన్ని ఇంతకంటే పెద్ద అంటే ఇంత థింక్ చేయాలా అని ఆలోచించినప్పుడు ఇంకొక రకంగా కూడా థింక్ చేయొచ్చు, ఇంకా షార్ట్కట్గా. ఏ విధంగా ఉందంటే ఇక్కడ నంబర్స్ సేమ్ ఉన్నాయి, గమనించండి ఒకసారి, 16, 16. సో రెండు సంఖ్యలు సమానంగా ఉన్నప్పుడు సగటు ఏమవుతుందంటే ఓవరాల్ సగటు వీటి యావరేజ్ అయిపోతుంది, వీటి యావరేజ్ అవుతుంది. సో యావరేజ్ అంటే ఎంత, 92 + 29 = 121/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60.5, అంటే వితిన్
మనకి ఒక 3-4 సెకండ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో మనకు టైం సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అంటే కదా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఇదండి, మనం ఎక్కువ ఎగ్జాంపుల్ చేయడం ద్వారా మనకి ఎక్కువ క్వశ్చన్స్ని తక్కువ టైంలో అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 40, 25, 20, 35 మరియు ఎక్స్ల యొక్క సగటు 25 అయితే ఎక్స్ విలువ ఎంత? సో సేమ్ బేసిక్ మెథడ్ కాబట్టి సమ్ బై నెంబర్ ఈక్వల్ టు యావరేజ్. సో సమ్ అంటే 40 ప్లస్ 10 50 65 85 90 120 120 ప్లస్ ఎక్స్ బై నెంబర్ ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6 ఉంది. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 25. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి 6 × 5 150 120 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 150 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 30 రావడం జరుగుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 30. ఒక నిమిషం మనం ఒకసారి చేద్దాం. ఇవి 50 అండి, ఇవి 60, 110 ప్లస్ 20 130 అండి ఇక్కడ. సో టోటల్ 130. ఇది 130 అంటే ఇక్కడ మనకి ఎక్స్ విలువ 20 రావడం జరుగుతుంది. సో మనం యాడ్ చేయడం ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది. మెథడ్స్ ఓకే, కాకపోతే సింప్లిఫికేషన్లో ప్రాబ్లం చేస్తాం మనం. సో ఆ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ అనేది 20. నెక్స్ట్ క్వశ్చన్, 24 మంది విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుల సగటు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసుని పరిగణించకపోతే సగటు అనేది ఒక సంవత్సరం తగ్గుతుంది. సో ఉపాధ్యాయుని వయసు ఎంత? సో యాక్చువల్గా 24 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నాడు. సో మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 25. 24 మంది విద్యార్థులు ప్లస్ ఒక టీచర్, మొత్తం 25 మెంబర్స్. వీళ్ళ యావరేజ్ ఎంత? 15. సో టోటల్ ఏమవుతుంది? 125 ప్లస్ 25 375 వస్తుంది. ఇది టోటల్ ఏజ్ ఆఫ్ స్కూల్, అంటే క్లాస్ రూమ్ మొత్తం ఏజ్ ఎంత ఇంత వస్తుంది. సో తర్వాత ఉపాధ్యాయుని పరిగణించకపోతే సగటు ఏమవుతుంది? 1 తగ్గుతుంది. సో ఉపాధ్యాయుని పరిగణించకపోతే 24 మంది ఉంటారు, సగటు ఏమైంది? 1 తగ్గింది. 1 అంటే 15 నుంచి కానీ 1 తీసేస్తే 14 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 4, 96 ప్లస్ 24, 6, 1, 13, 336 వచ్చేసింది. సో ఉపాధ్యాయుని కలుపుకుంటే 375, ఉపాధ్యాయుని తీస్తే 336, అంటే ఉపాధ్యాయుని వయసు ఎంత? 375 మైనస్ 336 విచ్ ఇస్ ఈక్వల్ టు 39 అండి, 39, 39. సో ఉపాధ్యాయుని వయసు 39 సంవత్సరాలు, ఆప్షన్ నెంబర్ 1 క్లిక్ చేయొచ్చు. సో ఇది బేసిక్ మెథడ్. మళ్ళీ షార్ట్కట్ వే ఆలోచిస్తే యాక్చువల్గా ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే 24 మంది విద్యార్థులు కదా, 24 ప్లస్ 15 యావరేజ్, ఫస్ట్ యావరేజ్ ఎంత తగ్గుతుంది? 1 అంటే 1 తగ్గింది కాబట్టి మనం 1 తీసుకుంటామండి, ఇంటూ 1 తీసుకుంటాం. సో 24 ప్లస్ 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 39 తీసుకుంటాం. సో ఇది కీ పాయింట్ అండి, ఇది కీ పాయింట్. ఇక్కడ మనకి ఒకవేళ 2 సంవత్సరాలు తగ్గితే సగటు అనేది ఒక సంవత్సరం తగ్గుతుంది. సపోజ్ ఇక్కడ 2 ఇయర్స్ తగ్గితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటూ 2 తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం ఇప్పుడు ఈ కేసులో 1 తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఇక్కడ చిన్న షార్ట్కట్ గుర్తుంచుకోండి, దీన్ని కూడా 10 సెకండ్స్ లోపే ఆన్సర్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 24 ప్లస్ 15 ఇంటూ 1 ఒకవేళ 2 సంవత్సరాలు తగ్గితే 24 ప్లస్ 1 ఇంటూ 2, ఒకవేళ పెరిగితే అది కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి, నెక్స్ట్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంటే. సో అక్కడ ఏమంటున్నాడంటే 56 సగటు 56 సంఖ్యల సగటు 24, ప్రతి సంఖ్య నుండి 3 తీసివేస్తే ఏర్పడే కొత్త సగటు ఏంది? 56 సంఖ్యల సగటు 24 ఇచ్చాడు, ప్రతి సంఖ్య నుంచి 3 తీసివేస్తే కొత్తగా ఏర్పడే సగటు ఎంత? సో ప్రతి సంఖ్య నుంచి అనేది కీ పాయింట్ ఇక్కడ. ప్రతి సంఖ్య నుండి, ప్రతి సంఖ్యకు కలిపినా తీసివేసిన యావరేజ్ కూడా అదే రేషియోలో మారుతుంది. సో ఇప్పుడు మనకి 24 యావరేజ్ కదా, ప్రతి నెంబర్ నుంచి 3 తీసేసినప్పుడు ఇక్కడికి కూడా 3 తీసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ 27. సో ప్రతి నెంబర్కి 3 కలిపితే ఇక్కడ కూడా 3 కలపచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 27. ప్రతి నెంబర్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 72. సో మనకి కలిపినా తీసివేసినా భాగించిన ప్రతి సంఖ్యతో చేసినప్పుడు యావరేజ్ కూడా అదే రేషియోలో మారుతుంది. సో ఇక్కడ ఈ ప్రతి సంఖ్య నుంచి 3 తీసేసినప్పుడు యావరేజ్ నుంచి 3 తీసేస్తే 21 24 మైనస్ 1 21 అని ఆన్సర్ పెట్టేయచ్చు డైరెక్ట్గా. సో ప్రతి సంఖ్యకు 3 కలిపితే 24 ప్లస్ 3 7 అవుతుంది, ప్రతి సంఖ్యను 2తో భాగిస్తే 24 బై 2 12 అవుతుంది. సో మనకు ప్రతి సంఖ్య అనేది కీ పాయింట్ ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 4 విద్యార్థుల యొక్క సగటు మార్కులు 62.5, వారిలో ప్రతి వారి యొక్క మార్కుల అనులోమానుపాత నిష్పత్తి 10:11:14:15 అయితే కనిష్ట మార్కులు ఎంత? సో మొత్తం 4 ఉన్నారు, యావరేజ్ 62.5. సో టోటల్ ఈక్వల్ టు నంబర్ ఇంటూ యావరేజ్ అవుతుంది. కాబట్టి
62.5 డబల్ చేస్తే 125, ఇంకా డబల్ చేస్తే 250. సో మల్టిప్లికేషన్స్ ఫాస్ట్ ఉండాలండి, మొత్తం థింక్ చేయాలి. ఐ మీన్ క్యాన్సలేషన్, ఐ మీన్ ఇంటూ కరెక్ట్ చేస్తే లేట్ అవుతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా 4తో గుణించడం, 20తో భాగించడం, ఇటువంటివి కొంచెం గుర్తుంచుకుంటే బెస్ట్ అండి. సో ఇక్కడ మనకి వారిలో కనిష్ట మార్కులు అడిగాడు. కనిష్టం అంటే ఇవ్వండి. సో 11/10 + 11 21 + 14 31 + 4 = 35 35 + 15 = 50 ఇంటూ 250 51 55. సో ఆన్సర్ ఎంత? 55. ఆన్సర్ ఎంత వస్తుంది? 55. ఒకవేళ గరిష్టం అడిగితే మనం 15/5 తీసుకుంటాం, అప్పుడు 75 వస్తాయి. సో ఏ విధంగా అడిగితే, సారీ ఇక్కడ కనిష్టం అడిగాడు కాబట్టి పైన 10 తీసుకోవాలి మనం. 10 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 10 × 50 = 50 వస్తుందండి. 10 × 50 = 50 రావడం. సో ఇక్కడ మనం అడిగే నెంబర్ని ఏది అడిగితే తీసుకోవాలి. కనిష్టం అక్కడ 11 కాదు, 10 ఉంది కాబట్టి 10/ 10 వాళ్ళకి వచ్చిన టోటల్ మార్కులు. సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనకి 50 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో రన్ రేటు 3.2, మ్యాచ్ మొత్తంలో 3282 రన్ రేట్ ఉండాలంటే, రన్స్ చేయాలంటే మిగిలిన 40 ఓవర్లలో ఇంకా ఎన్ని రన్లు రన్ రేటు ఉండాలి? సో ఒక క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో రన్ రేటు 3.2 ఉంది, మొత్తం మ్యాచ్లో 282 రన్స్ చేయాలంటే మిగిలిన 40 ఓవర్లు, అంటే మొత్తం ఓవర్లు ఎన్ని ఇక్కడ? మొదటి 10 మిగిలిన 40, అంటే మొత్తం ఓవర్ల సంఖ్య 50. ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, అన్ని మ్యాచ్లలో 50 ఓవర్లు ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గా తీసుకోవాలంటే అక్కడ క్లూ దొరకాలి. ఇది క్లూ అండి, మొదటి 10 చివరి మిగిలిన 40, మొత్తం ఓవర్ల సంఖ్య 50. అయితే ఎంత రన్ రేట్తో కొట్టాలి? సో ఇప్పుడు ఫస్ట్ 10 ఓవర్లలో 3.2 మెయింటైన్ చేసారు, అంటే టోటల్ రన్స్ ఎందుకు కొట్టినట్టు 32 రన్లు కొట్టిండు. సో ఫస్ట్ 10 ఓవర్లలో కొట్టిన పరుగులు 32, మొత్తం చేయాల్సిన పరుగులు ఎన్ని? 282. అంటే మళ్ళీ ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? 282 - 32 అంటే 250 రన్స్ చేయాలి మనం. సో 250 రన్స్ అనేది ఎన్ని ఓవర్లు కొట్టాలి? ఇంకా వాళ్ళు రిమైనింగ్ 40 ఓవర్స్లో కొట్టాలి. అప్పుడు రన్ రేట్ ఏమవుతుంది? 250 / రిక్వైర్డ్ రన్ రేట్ 40. 0-0 గెట్ క్యాన్సల్, 4-1 - 4-6 - 2.5. సో 6.25 రన్ రేట్ తోటి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఓవరాల్గా వాళ్ళు 282 రన్స్ కొట్టగలుగుతారు. సో 282 రన్స్ కొట్టగలుగుతారు. సో ఈ విధంగా మనకి రిక్వైర్డ్ ఏంటి, చేసింది ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి అప్లికేషన్ లెవెల్ అండి, కొంచెం హైయర్ లెవెల్ అడుగుతాడు, ప్రతిదీ బేసిక్ నుంచి ఉండదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్. 20 సంఖ్యల సగటు 0 అయినా వాటిలో గరిష్టంగా ఎన్ని సంఖ్యలు 0 కన్నా ఎక్కువగా ఉండొచ్చు? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 నాచురల్ నెంబర్స్ ఇస్ 0. ఆఫ్ దెమ్ ఎట్ మోస్ట్ హౌ మెనీ నంబర్స్ గ్రేటర్ దెన్ 0? సో 20 సంఖ్యల సగటు 0 అంటే మనం డిఫరెంట్గా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక 10 సరి సంఖ్యలు తీసుకొని 10 బేస్ సంఖ్యలు తీసుకుంటే, ఐ మీన్ నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే, పాజిటివ్ నెంబర్స్ 10 నెగిటివ్ నెంబర్ తీసుకుంటే ఆటోమేటిక్ యావరేజ్ అనేది 0 వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా మొత్తం పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకో, అంటే మనకి 20 నెంబర్స్ పాజిటివ్ నెంబర్ తీసుకుంటే యావరేజ్ అనేది ఖచ్చితంగా పాజిటివే వస్తుంది. నెగిటివ్ వస్తుందా? రాదు. ఎందుకంటే 1 + 2 + 3 + 20 తీసుకుంటే అలా కంపల్సరీ ఆన్సర్ ఏదో పాజిటివ్ నెంబర్ వస్తుంది తప్ప 0 అయితే రాదు. సో మనకు అడుగుతుంది 0 రావాలి. అంటే ఇలా కనీసం ఒక నెంబర్ అనేది నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉండాలి. ఒక నెంబర్ అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 19 నెంబర్లు నేను కూడినప్పుడు 190 వచ్చింది అనుకుందాం, లాస్ట్ నెంబర్ -190 తీసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా యావరేజ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో యావరేజ్ 0 అంటే టోటల్ 0 కావాలి. టోటల్ 0 కావాలంటే ఏంది, కనీసం ఒక నెంబర్ నెగిటివ్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంది, వాటిలో గరిష్టంగా ఎన్ని సంఖ్యలు 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే ఎన్ని నెంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు? సో ఎన్ని నెంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు? 19 నెంబర్లు పాజిటివ్ ఉండొచ్చు. 1 to 19 నెంబర్స్ పాజిటివ్ ఉండి లాస్ట్ 20 నెంబర్ అనేది నెగిటివ్ ఉంటే సరిపోతుంది, సరిపోతుంది. అంటే గరిష్టంగా మనకి 19 నెంబర్లు పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో మెనీ నెంబర్స్ గ్రేటర్ దెన్ 0, 0 కంటే ఎన్ని ఎక్కువ ఉండొచ్చు? 19 నెంబర్లు ఎక్కువ ఉండొచ్చు, కనీసం ఒక నెంబర్ నెగిటివ్ ఉన్నా కానీ ఆ మొత్తానికి తగ్గట్టుగా ఒక నెగిటివ్ తీసుకుని సరిపోతుంది. అంటే అప్లికేషన్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అంటే బేసిక్ నుంచే మళ్ళీ ఇక్కడ కూడా. సో యాక్చువల్గా యావరేజ్ 0 కావాలి. యావరేజ్ ఎప్పుడు 0 అవుతుంది? సగటు ఈక్వల్ 0 కావాలంటే కంపల్సరీ టోటల్ 0 కావాలి, అంతే కదా, ఎందుకంటే టోటల్ బై నెంబర్. సో ఇది 0 కావాలంటే ఇది 0 అయితేనే అది అవుతుంది. నెంబర్ ఎప్పుడు 0 ఉండదండి, ఎందుకంటే ఎంతో కొంత నెంబర్ ఉంటుంది దానికి యావరేజ్ వస్తుంది. సో నెంబర్ ఎప్పుడు 0 కాదు కాబట్టి టోటల్ అనేది 0 కావాలి. టోటల్ 0 అంటే ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నా ఒక నెగిటివ్ నెంబర్ ఉన్న ఆటోమేటిక్గా టోటల్ 0 అయిపోతుంది. అంటే మనకి ఎన్ని పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది? 19 నెంబర్లు పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఒక నెంబర్ నెగిటివ్ ఉంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, P, Q లో సరాసరి రాబడి 50/50 అంటే 5050, Q, R సరాసరి రాబడి 6,22,50, PR సరాసరి రాబడి 5,200, ఆయన పీ రాబడి ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే P + Q ఇచ్చాడు, Q + R ఇచ్చాడు, R + P ఇచ్చాడు, అడుగుతుంది P వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం వీటిని యాడ్ చేస్తే
ఒకటి రెండు మూడు, ఈ రెండు ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 × p + q + r వస్తుంది. అప్పుడు మనకి p + q + r వచ్చినప్పుడు అల్లకేని మనకు అడిగిన p వాల్యూ కావాలంటే qr ని తీసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చింది సరాసరి, మొత్తం ఏమవుతుంది p + q = 5050 × 2 = 10100. సో q + r అంటే 6250 అంటే 12500, డబల్ చేస్తున్నాం అండి ఇంటూ రెండు, ఎందుకంటే రెండు ఇక్కడ p కామ q అంటే రెండే కాబట్టి ఇంటూ డబల్ చేస్తాం. నెక్స్ట్ p కామ r అంటే ఎంత ఇచ్చాడు, 5200 ఇచ్చాడు, మొత్తం 10400. సో మొత్తం 0 0 1 0 2 + 1 3 3, ఇది మనకి ఇచ్చిన మొత్తం అండి. కాకపోతే ఇక్కడ 2 × ఉంది కదా, సో ఈ 2ని తీసుకొస్తే ఇక్కడ డివైడ్ అయిపోయాయి. సో డివైడ్ అంటే 16500 వస్తుంది. ఇది వారి మొత్తం p + q + r = 1650. సో మనకు అడిగింది p వాల్యూ, సో మనకి క్యూఆర్ని మైనస్ చేసేయాలి. క్యూఆర్ ఇవ్వాలండి ఇక్కడ ఈ వాల్యూ అంటే 12500 తీసేయాలి. 12500 రిమైండ్ చేసేస్తే రిమైనింగ్ 4000 వస్తుంది. రిమైనింగ్ మనకి 4000 ఆప్షన్ సి వస్తుంది, సారీ ఆప్షన్ బి వస్తుంది, 4000 రావడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్స్ అనేవి కూడా బేసిక్స్తో పాటు కొంచెం అప్లికేషన్ లెవెల్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ అంటే ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే బిట్స్ అండి. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ చూసుకున్నా ఇంతకంటే ఎక్కువ ఏం అడగడు. సో ఈవెన్ బ్యాంకింగ్లో కూడా ఉపయోగపడతాయి. ది యావరేజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ది చైల్డ్ 3 years ago 27 అండ్ దట్ ఆఫ్ వైఫ్ అండ్ చైల్డ్ 5 years ago 20 years. ద ప్రజెంటేజ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ 3 సంవత్సరాల క్రితం తండ్రి తల్లి కుమారుని సరాసరి వయసు 27 సంవత్సరాలు. ఎప్పుడది 3 సంవత్సరాల క్రితం. సో ముగ్గురు 3 సంవత్సరాల క్రితం కాబట్టి ప్రతి ఒక్కరికి +3 + 3 + 3 చేస్తాం. సో 27 + 3 అంటే ప్రస్తుతం ఎంత ఉంది వాళ్ళ ముగ్గురిది, ప్రస్తుతం వచ్చేసి వాళ్ళది ఇప్పుడు 30 ఇయర్స్ ఉంది. సో ముగ్గురిది అంటే మొత్తం ఎంత, 90 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏజ్ ఎంత, 90 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం తల్లి కుమారుడు సరాసరి 20. 5 సంవత్సరాల క్రితం తల్లి కుమారుడు 25 అంటే ఇప్పుడు ఎంత, 25. సో ఇద్దరు అన్నమాట, తల్లి ప్లస్ కుమారుడు. సో అంటే 2, మొత్తం ఎంత, 50. అంటే ప్రస్తుతం తల్లి ప్లస్ కొడుకు వయసు ఏమో 50, మొత్తం ఫ్యామిలీ వచ్చేసి అంటే ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఈక్వల్టీ ఏమో 90, మదర్ ప్లస్ సన్ ఈక్వల్టీ ఏమో 50 ప్రస్తుతం వయసు. సో ఫాదర్ ప్రస్తుతం వయసు ఎంత ఇస్తుంది, మైనస్ చేస్తే సరిపోతుంది కాబట్టి 40 ఇయర్స్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ = 40 ఇయర్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిలో సరాసరి బరువు 45 కిలోలు. ఒకవేళ ఏ కామా బి సరాసరి బరువు 40 కిలోలు మరియు బి కామా సిలో సరాసరి బరువు 43 కిలోలు అయితే బి బరువు ఎంత, వెయిట్ ఆఫ్ బి. సో మనకి ఏబిసి ఇచ్చారు, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 = 45, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 45 × 3, విచ్ మీన్స్ 135 వస్తుంది. ఇది ముగ్గురు మొత్తం బరువు. సో ఏ ప్లస్ బి బై 2 = 40, విచ్ ఇస్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 80. నెక్స్ట్ బి ప్లస్ సి యావరేజ్ కాబట్టి బై 2 = 43, విచ్ ఇస్ ఈక్వల్ బి ప్లస్ సి ఈక్వల్ టు 86. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ 2b + c వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి, సో అంటే 2b వస్తుంది. సో 80 + 86 = 166 వచ్చింది. ఇక్కడ 2b ఉంది, ఇక్కడ b ఉంది, మనకు కావాల్సింది b కాబట్టి ఈ ఈక్వేషన్ తీసేస్తే అయిపోతుంది. అంటే ఏ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 135, విచ్ రిమైన్ బి ఈక్వల్ టు 131. అంటే మొత్తం 31 ఇయర్స్ వస్తుంది మనకి, 31 కేజెస్ బరువు ఎంత, 31 కేజెస్.